కోడిగుడ్డు బచ్చలి కూర సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కోడిగుడ్డు బచ్చలి కూర కావాల్సిన పదార్థాలు ఇక్కడ మనకు రెడీగా ఉన్నాయి సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే మనకి ఇక్కడ కోడిగుడ్లు నేను ముందుగానే బాయిల్ చేసి ఉడికించి పైన షెల్ తీసేసి పెట్టేశాను వీటిని మనం ఆపలంగా వేసుకోవచ్చు లేకపోతే ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు అలాగే బచ్చలి కూర ఇలా ఫైన్ గా తరిగేసి పెట్టేసుకోవాలి లేదని కొంచెం గ్రేవీ లాగా మనకు రావాలి అనుకుంటే బచ్చలి కూరని కొంచెం వేడి నీళ్ళలో లైట్ గా అంటే బ్లాంచింగ్ చేసినట్టు తీసి మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ లా అవుతుంది అలా కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చాలా ఈజీగా చేసుకుంటుంది అంటే మామూలుగా ఆకుకూరలు అనగానే ఫాస్ట్ గా అయిపోతాయి డిష్లన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకున్నా సో ఆకుకూరతో కాంబినేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అంటే చాలా మంది ఆ కూరగాయలు అవి వేసుకుంటుంటారు కదా అప్పుడప్పుడు ఇలా మనం ఎగ్స్ కూడా వేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ బచ్చలి ఆకుతో చాలా సూపర్ గా వస్తుంది ఇకొందంటే పప్పు లాంటి చేస్తూ ఉంటాం బచ్చలి కూరతో లేకపోతే కందా బచ్చలి ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా ఇలా కోడిగుడ్డుతో ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో ముందుగా ఎండమిరపకాయలు నెక్స్ట్ కొద్దిగా ఆవాలు ఇది కొంచెం వేగాలి మనకు ఆవాలు ఎప్పుడైనా వేసిన తర్వాత కొంచెం చిటపటలు ఆడుతుంటేనే బాగా వేగితే అంటే తినేప్పుడు టేస్టీగా ఉంటుంది లేకపోతే కొంచెం చేదు అనేది వస్తుందండి వగరు వస్తుంది మనకు ఆ డిష్ మొత్తానికి కూడా సో ఆకుకూరలు మనకు ఫాస్ట్గా అయిపోతాయి కదా సో అర్జెంట్ అర్జెంట్గా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఏంటంటే జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే అదొకటి సరిపోతుంది దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు సో ఇది అయిన తర్వాత దీంట్లో మనం తరిగి పెట్టేసుకున్న బచ్చలి కూర ఇక్కడే సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేస్తాం సో ఇది మనకు ఆకు కొంచెం మగ్గుతాయి అంటే దీనికి కాడలు కూడా ఉంటాయి కదా ఆకు కూడా కొంచెం మందంగా ఉంటుంది పాలకూరతో పోల్చుకుంటే సో కొంచెం టైం పడుతుంది మనకు సో వాటర్ అనేది ముందుగా దీంట్లో యాడ్ చేసుకోకూడదండి ఎందుకంటే ఆ ఆకుకూర ప్రతి ఒక్క ఆకుకూరలో కూడా వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అవి దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడికిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే అప్పుడు సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ బాగా కలిపేసేసి సో ఇది కొద్దిసేపు మనం ఉడికించేసుకుందాం ఓకే సో ఇది కొంచెం ఉడికిందేమో చూసుకుందాం ఎస్ ఓకే హాఫ్ కంటే ఎక్కువ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు ఆకుకూర తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా తెలియాలి ఓకే సో ఇలాగా ఎగ్స్ నేను ముక్కలుగా వేస్తున్నాను అవి కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ స్టేజ్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం
కొద్దిగా ఫ్లేవర్స్ ఇంట్లో యాడ్ చేసేసుకున్నా. కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో దీంట్లో కొంచెం పులుపు కావాలనుకుంటే టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే కొంచెం అంటే పేస్ట్లా కానీ తయారు చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎగ్స్, కొంచెం అలా పెట్టేసి. ఓకే, సో ఈ ముక్కలు పెట్టిన తర్వాత కాసేపు మనం మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే ఆ ముక్కల్లో కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో చూసేద్దామా. ఓకే, సో ఈ కోడిగుడ్డు ముక్కలు మనం వేసిన తర్వాత ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ ఎల్లో కొంచెం మ్యాష్ అవుతుంది. సో డైరెక్ట్గా జాగ్రత్తగా మనం బౌల్లోకి తీసేస్తున్నాం. సో బచ్చిలు కూడా కొంచెం అవన్నీ ఫ్లేవర్స్ వేసేసుకున్నాం కదా, సూపర్గా అనిపిస్తుంది, అంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, కోడిగుడ్డు బచ్చలు కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు విధానం మీకోసం మరోసారి. కోడిగుడ్డు బచ్చలు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, బచ్చలు కూర 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత. కోడిగుడ్డు బచ్చలు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బచ్చలి కూర, సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సరింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు బచ్చలి కూర రెడీ.